గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. తీసి పెట్టుకునే పలసెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? అలాగే ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి తెలియజేయడానికి మనతో పాటు పాదా డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో కృత్రిమ దంతాల ప్రాముఖ్యత ఏంటి? అసలు కృత్రిమ దంతాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? కృత్రిమ దంతాలు ఇప్పుడు ప్రాముఖ్యత అంటే, మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్నప్పుడు వాటి ఫంక్షన్స్ చేయడానికి, వాటిని రీప్లేస్ చేయడానికి మనం ఏదో విధంగా వాటిని రీప్లేస్ చేయాలి. అవే కృత్రిమ దంతాలు అంటే. జనరల్గా మనం పండ్లు చేసే పనులు ఏంటి? నమిలి తినడం ఫస్ట్ బేసిక్గా, ఎందుకంటే మంచి ఆహారం తింటేనే జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. తర్వాత మాట్లాడటానికి, నవ్వటానికి, మొహం త్వరగా ముడతలు పడిపోకుండా మనం పటుత్వాన్ని కాపాడడానికి, ఈ నాలుగు ఫంక్షన్స్ అనేవి మన నోట్లో పళ్ళు అనేవి రోజు చేస్తుంటాయి. కానీ డిఫరెంట్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఏజింగ్ వల్ల కావచ్చు, మన నోట్లో పళ్ళని పోగొట్టుకున్నప్పుడు వెంటనే వాటిని రీప్లేస్ చేసుకోవాలి ఆర్టిఫిషియల్ టీత్తో. అలా రీప్లేస్ చేసుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ ఎంతవరకు పనికొస్తాయి మనకి? కేవలం చూడటానికి బొమ్మల్లా ఉంటాయా, లేకపోతే మాట్లాడటానికి, నమిలి తినటానికి పూర్తిగా ఉపయోగపడతాయా అని డౌట్స్ ఉంటాయి పేషెంట్లకి. డెఫినెట్గా కృత్రిమ దంతాలు కూడా మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో అలానే స్ట్రాంగ్గా ఉంటాయి. అన్ని రకాల ఆహారాలు మీరు నమిలి కొరికి తినచ్చు. మళ్ళీ వాటి హెల్ప్తో స్పష్టంగా మాట్లాడచ్చు, ఎందుకంటే అవి కదలవు కాబట్టి, ఫిక్స్డ్ పద్ధతుల్లో పెడతాం కాబట్టి. అలాగే చక్కగా న్యాచురల్గా పెడతాము, అవి తెలిసిపోవు కాబట్టి అందంగా నవ్వచ్చు. అలాగే లోపటి నుంచి మీకు బయట మజిల్స్కి కూడా పూర్తిగా సపోర్ట్ని ఇస్తాయి ఆర్టిఫిషియల్ టీత్ అనేవి. సో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడంలో తప్పలేదు. ఇన్ కేసు ఎవరైనా పెట్టుకోకపోతే మటుకు చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, రెండు మూడు పళ్ళు పోతే పెట్టుకోవడాన్ని ఇష్టపడరు, మిగతా పళ్ళతో నమిలి తినే పొరపాటు లాంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల మనకు జరిగే నష్టాలు కొన్ని ఉంటాయి. ఒక దగ్గర పళ్ళు లేకపోతే ఆ పక్క నమిలి తింటాం మానేసి మనం పళ్ళు ఉన్న వైపు నమిలి తింటాం. అప్పుడు ఏంటి, ప్రెషర్ ఒకే పక్క పడి ఆ పక్క అంతా అరిగిపోతాయి, త్వరగా అరిగిపోతాయి. రెండు పక్కల వాడితేనే బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. రెండోది, పళ్ళు లేని వైపు మనం వెంటనే రీప్లేస్ చేసుకోకపోతే ఆ పక్క పళ్ళంతా ఇలా వంగిపోవడం, పై పళ్ళు జారిపోవడం, జరిగిపోవడం లాంటివి జరుగుతాయి. అంటే ఒక పన్ను పోగొట్టుకుంటే దాని చుట్టుపక్కల ఉండే నాలుగైదు పళ్ళు మధ్యన సందులు వచ్చి జారిపోవడానికి, ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది, వెనకాతర పళ్ళు లేకపోతే ముందు పళ్ళు అన్నీ కూడా వెనక్కి జరిగి ముందర పళ్ళ మీద సందులు రావడం లాంటివి జరుగుతాయి. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మొహం షేప్ కూడా అవుట్ అయిపోతుంది, పళ్ళు లేని వైపు ఈ దవడ లోపలికి వెళ్ళిపోతాయి, జారిపోతాయి, పళ్ళు ఉన్న వైపు నిండుగా ఉంటుంది. సో ఫేస్ కూడా మొత్తం షేప్ అవుట్ అయిపోయి చుట్టానికి బాగా అనిపించరు. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే పళ్ళు పోగానే పళ్ళు రీప్లేస్ చేసుకోవడం మంచిది. రైట్ అండి. కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుండి. హలో. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే. పేరు లత. హలో మేడం, చెప్పండి అమ్మా. నాకు పళ్ళు దవడ పళ్ళు పోయినాయి మేడం. నాకు రెండు సైడ్ల దవడ పళ్ళు పోయినాయి మేడం. అప్పుడు ఇంప్లాంట్ దాని ద్వారా ఉప్పు పళ్ళు అయితే తీయించుకున్నాను, దాని ద్వారా మొత్తం పుచ్చిపోయి ఖరాబ్ అయినాయి. అన్ని కూడా తీయించుకున్నాను, రెండు సైడ్ల దవడ పళ్ళు లేవు, సింపుల్ రొట్టెలు పడ్డాయి మేడం. ఇప్పుడు దండం పెట్టించుకోవాలంటే ఇట్లా చాలా టైం అయ్యింది, అంటే చాలా లేట్ అయింది మేడం. ఓకే అమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లేట్ అనేది ఏం లేదమ్మా. మీరు ఎప్పుడైనా రియలైజ్ అయ్యారు పళ్ళు పెట్టుకోవాలి, దవడలు లొట్టుపోయి, మొహం షేప్ అవుట్ అయిపోయి ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడుతున్నారు అనే విషయం మీరు రియలైజ్ అయ్యారు. రెండోది, అందం కాకుండా ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఎందుకంటే నోట్లో ఎప్పుడైతే దంతాలు ఉండవో మీరు ఆహారం సరిగ్గా తినలేరు. ఎక్కువ మెత్తటి పదార్థాలు తినటానికి, ఉడకపెట్టిన పదార్థాలు తినటానికి ఇలా చేయడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. లాంగ్ రన్లో హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏమి లేదు, దానికి వయసుతో పని లేదు. ఒకవేళ పెట్టలేకుండా జాగా అంతా క్లోజ్ అయిపోయిన ఉన్నా కూడా డాక్టర్ గారు దాన్ని సరిగా సెట్ చేసి చక్కగా మీకు ఎక్కడ పళ్ళు లేవో అక్కడ పూర్తిగా పెట్టచ్చు. దానికి తగిన స్పెషలిస్టులు ఉంటారు. మహబూబ్ నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000, దానికి ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని ఒకసారి వెళ్ళి కలవండి, మాట్లాడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. రైట్. సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇంప్లాంట్స్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వచ్చాయండి. అంటే ఇంప్లాంట్స్ ఎక్కడ వాడతాం? మనం కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అని మాట్లాడుతున్నాం. కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంప్లాంట్స్ వల్ల కొన్ని ప్రత్యేకమైన లాభాలు, పేషెంట్కి బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటంటే, ఇప్పుడు మామూలు ట్రెడిషనల్ పద్ధతిలో పెట్టాలి అంటే
నోట్లో ఉండే శాశ్వత దంతాలని కొంచెం అరగతీసి పెట్టడం వల్ల మన శాశ్వత దంతాలు బలంగా ఉన్నవి కూడా షేప్ అవుట్ అయిపోతాయి. మనం కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ పొరపాటున ఆ పళ్ళు పుచ్చి పట్టినా ఊడిపోయినా మనం సపోర్ట్గా తీసుకున్న పళ్ళు మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయేది. అలాగే బ్రిడ్జ్ పద్ధతి మీద ఆధారపడితే వెనకాతల భాగంలో సపోర్ట్కి పళ్ళు ఉండవు కాబట్టి దంతాలు పెట్టలేకపోయేవాళ్ళం. ఇందాక కాలర్ ఉన్నారు, మనకి ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో లేవనుకోండి, ఎగ్జాంపుల్ ఆ కాలర్కి పళ్ళు పెట్టలేము, మీకు ఎప్పటికీ పళ్ళు ఉండవమ్మా, మీరు జీవితాంతం ఇలా ఏజింగ్తో తినలేకుండా ఉండాల్సిన పరిస్థితులు అని చెప్పేవలసి వచ్చేది. కానీ ఇప్పుడుండే ఇంప్లాంట్స్ వల్ల అలా మొత్తం దవడ పళ్ళు అన్నీ పోయినా కూడా ఇంప్లాంట్స్ వేసి పళ్ళని నాటచ్చు. అది బెస్ట్ అడ్వాంటేజ్. అది నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మనకి ఏ పళ్ళ సపోర్ట్ అవసరం లేదు కాబట్టి ఇంప్లాంట్స్ని చక్కగా పై దవడలో కింద దవడలో పెట్టి పళ్ళు ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టచ్చు. ఇందులో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్స్ ఏంటంటే దవడ ఎముక చిన్నగా అరిగిపోయింది అనుకోండి మనం పెట్టలేకపోయేవాళ్ళం, వెళ్ళిపోమనేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ మనకి ఎంత చిన్న దవడ ఎముకున్నా ఎంత సన్నగా అరిగిపోయినా దానికి తగినట్టుండే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ అది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే డయాబెటీస్, షుగర్ ఉండే వాళ్ళకి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, ఇంప్లాంట్స్ పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా షుగర్ ఉన్నా లేకపోయినా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్స్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేసి బోన్లో పెట్టి మళ్ళీ పళ్ళు పెట్టడానికి 3 నెలలు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లోని వెంటనే పన్ను తీయడమే ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకో లేకపోతే అదే రోజు సాయంత్రానికో ఫిక్స్డ్ పళ్ళతో పేషెంట్ ఇంటికి పంపించగలుగుతున్నాం. ఒకప్పుడు ఇంప్లాంట్ పెడితే కుట్లేసి వాపు వచ్చి కుట్లు 7 రోజుల తర్వాత ఆ కుట్లు విప్పదీసి అలా పెద్ద ప్రాసెస్ ఉండేది, సర్జికల్ ప్రాసెస్ లాగా. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల అసలు నోట్లో ఒక కుట్టు కూడా పడదు, కొంచెం కూడా వాపు రాదు. పేషెంట్ ఇంప్లాంట్ పెట్టించుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. ఒకరోజు లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అంత ఈజీగా అంత సులువుగా పెట్టగలుగుతున్నాము. ఇలాంటి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని పూర్తిగా పార్దరెంట్లు అన్ని బ్రాంచెస్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. పేషెంట్కి ప్రాక్టికల్గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా పార్దరెంట్లని సగర్వంగా చెప్పొచ్చు. రైట్ అండి, వికారాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో వెంకటయ్య గారు, హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. కదులుతున్నాయి పళ్ళు మీకు. ఎంత వయసు ఉంటుంది సార్ మీకు? 30 ఇయర్స్. షుగర్ ఏమైనా ఉందా మేడం? మీకు ఏమైనా చక్కెర వ్యాధి ఉందా అండి? లేదు మేడం. ఏం లేదు. 30 సంవత్సరాలకి పళ్ళు కదిలిపోతున్నాయంటే మీకు చిగుళ్ళ వ్యాధి వల్ల పళ్ళు బలహీనపడి ఊడిపోతున్నాయండి. ఆ వ్యాధి అనేది మొత్తం మీ పళ్ళని పళ్ళని పట్టుకుని ఉండే ఎముకను తినేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీకు కొన్ని పళ్ళే కదులుతుంటే వెంటనే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, అది చేయించుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆగుతాయి. లేదు ఇప్పుడు కదులుతున్న పళ్ళు చిన్నగా కదులుతుంది అనుకోండి, ఈ ట్రీట్మెంట్ ద్వారా ఆ పన్ను గట్టిపడుతుంది, మళ్ళీ దాన్నే మీరు వాడుకోవచ్చు. లేదా మిగతా పళ్ళు ఈ పన్ను ఆ ఒక్క పన్ను తీసేసినా వెంటనే కృత్రిమ దంతాన్ని పెట్టుకోవచ్చు. మీరు అస్సలు ఆలస్యం చేయకూడదు. ఏమాత్రం ఆలస్యం చేసినా మిగతా పళ్ళు అన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వికారాబాద్ అంటున్నారు కాబట్టి మహబూబానగర్, మహబూబాబాద్, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్, ఇవన్నీ నిర్మల్, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్లోని కూడా పార్దరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక్కసారి రండి, వస్తే ఈ చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు, ప్రత్యేకంగా పెరిడాంటిస్ట్లు అంటారు వాళ్ళు, వాళ్ళు మాత్రం ట్రీట్ చేస్తారు, మీకు చక్కటి రిజల్ట్ ఉంటుంది. 30 సంవత్సరాల్లో పళ్ళు పోతే నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా కష్టం. అది 60-65 సంవత్సరాలకి పళ్ళు పోతేనే పెద్దవాళ్ళు ఇప్పుడు ఎలా జీవితం గడపాలి, ఇప్పుడు మేము బతుకున్నంతకాలం ఈ మెత్తటి పదార్థాలు తినాలని బాధపడుతూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటున్నారు ఎవరు, 65 సంవత్సరాలు ఉండే పెద్దవాళ్ళు. కానీ 30 సంవత్సరాలకి మీకు పళ్ళు పోతే ఒకసారి ఇమాజిన్ చేయండి మీ లైఫ్ ఎంత క్రిటికల్గా ఉంటుంది. అది కరెక్ట్ కాదు, ఒకసారి డాక్టర్ గారిని కలవండి. రైట్. సో ఇంప్లాంట్స్ పెట్టడానికి టైం ఎంత పడుతుంది? ట్రీట్మెంట్ తీసుకునే టైంలో పెయిన్ ఏమైనా ఉంటుందా? ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు అండి చాలామంది పేషెంట్లు ఏంటంటే ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇది, ఇది పెట్టడానికి చాలా పెయిన్ ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది అనే భయాలు పేషెంట్లో ఉంటాయి. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అని అనడానికే మూల కారణం ఏంటంటే అతి తక్కువ టైంలో ఇంప్లాంట్ పెట్టచ్చు. అంటే కేవలం ఒక ఇంప్లాంట్ పడ్డానికి 3-5 నిమిషాలు మాత్రమే పడుతుంది. నెక్స్ట్ నొప్పి. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని అందుబాటులో తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే నొప్పి లేని దంత వైద్యం, అది నొప్పి లేని ట్రీట్మెంట్. అది
ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నోట్లో కుట్టు కూడా కుట్లు వేయకుండా ఇంప్లాంట్లు పెడుతున్నామంటే అది ఎంత సింపుల్, ఆలోచించండి ఒకసారి. కుట్టు కూడా పడకుండానే ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అందుకనే పెద్దవాళ్ళందరూ కూడా మన ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటున్నారంటే ఇలాంటి ఈజ్ ఉండడం వల్లే పెట్టించుకుంటున్నారు. చాలా సులువుగా పళ్ళ సెట్లు వాడుతుంటారు, ఊడిపోవడం, జారిపోవడం, పడిపోవడం, నమ్మలేకపోవడం, ఎంత కష్టపడి పెట్టుకున్నాక కూడా నవ్విన దగ్గర చేతిలోకి వచ్చేయడం. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అవి తీసేసి పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్లు పెట్టుకొని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు, అన్ని రకాల ఆహారాలు నమిలి తింటున్నారు, మొహం మొత్తం ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది మంచి ఆహారం తినడం వల్ల. ఇంత ఈజీగా పెద్దవాళ్ళు పెట్టుకోగలుగుతున్నారంటే కారణం ఏంటి, అది ఏమాత్రం రిస్క్ లేని ట్రీట్మెంట్ కాబట్టి, ఏమాత్రం కష్టం లేకుండా ఆ ట్రీట్మెంట్ చేయగలం కాబట్టి, ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండగలరు కాబట్టి. రైట్. సో నోట్లో పళ్ళన్నీ పెట్టాలి అంటే ఫిక్స్డ్ పళ్ళు ఎన్ని రోజుల్లో పెడతారు? ఫిక్స్డ్ పళ్ళు ఒకప్పుడు ఇంప్లాంట్లతో పెట్టాలన్నా బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టాలన్నా కూడా కొంత టైం పట్టేది. ఎస్పెషల్లీ ఇంతకుముందు జనరేషన్ ఉండే ఇంప్లాంట్స్లో ఏంటంటే ఇంప్లాంట్ పెట్టి ఒక 3 నెలలు 4 నెలలు ఆగి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వల్ల ఎప్పుడైతే ఇంప్లాంట్ ప్లేస్ చేస్తామో ఆ సాయంత్రానికో ఆ మరుసటి రోజుకో కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టి ఇంటికి పంపించగలుగుతున్నాం. కొంతమంది యాక్సిడెంట్స్ అయి వస్తూ ఉన్నారు, వాళ్ళు ఏంటి కదులుతున్న పళ్ళతో వాచిపోయి వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇంప్లాంట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ కదులుతున్న పళ్ళు తీసి ఇంప్లాంట్ పెట్టి మళ్ళీ మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయడం వల్ల వాళ్ళ జీవితం ఏమాత్రం హ్యాంపర్ అవ్వకుండా నార్మల్గా వర్క్ చేసుకోగలుగుతున్నారు. అలాగే కొంతమంది కదులుతున్న పళ్ళు ఉంటాయి, ఇందాక కాలర్ చెప్పినట్టు, అవి ఎస్పెషల్లీ ముందర పళ్ళు కానీ ఉంటే వాళ్ళు అది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పళ్ళు తీసి మాకు పళ్ళు పెట్టడానికి ఒక 6 నెలలు పడుతుంది, ఈ 6 నెలల కాలం ముందర పళ్ళు లేకుండా ఎలా ఉండాలి అనే భయంతో చాలామంది ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇన్ఫెక్షన్ లోపల పెంచుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ భయాలను కూడా మనం అధిగమించేసాం ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల. ఎవరైనా చిగుళ్ళ వ్యాధుల్లో కదులుతున్న పళ్ళు ఉన్నా కూడా అవి తీసి ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకి పళ్ళు పెట్టేయడం వల్ల చక్కగా కంఫర్టబుల్గా వాళ్ళ డైలీ రొటీన్ అయిపోతుంది. వాళ్ళు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, పళ్ళు లేకుండా ఉండాల్సి అందరికీ తెలిసిపోతుంది అనే భయం కూడా లేకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సో ప్రాక్టికల్లీ చెప్పాలంటే నో పెయిన్, నో వెయిటింగ్ పీరియడ్ అండ్ నో సూచర్, నో బ్లడ్, 100% కంఫర్టబుల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అస్సలు నొప్పి ఉండదు, కుట్లు పడవు, వాపు రాదు, వెయిటింగ్ పీరియడ్ ఉండదు, ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి. అందుకనే వాటిని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అని చెప్పగలుగుతున్నాం. రైట్ అండి. కాలర్ ఉన్నారు భద్రాచలం నుండి. హలో. హలో హలో భాస్కర్ రావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. హలో, నాకు కొంచెం డెంటల్ ప్రాబ్లం ఉందండి. చెప్పండి సార్, వీలైనంత వరకు సాల్వ్ చేయండి. దవడ పళ్ళు 4 వైపులు 4 పళ్ళు నాకు రిమూవ్ చేయాల్సి వచ్చిందండి. రిమూవ్ చేయించాను. ఓకే. అది ఇప్పుడు పార్థ డెంటల్లో మనం రీప్లాంట్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుందా, ఉంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అని తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. ఒకటి 100% రీప్లాంట్ చేసుకోవచ్చు సార్, దాన్ని ఏమి ఇబ్బంది లేదు, ఇంప్లాంట్లు పెట్టి పెట్టచ్చు. పళ్ళు పెట్టడానికి కేవలం 48 గంటలు మాత్రమే పడుతుంది, అంతకన్నా తక్కువ టైంలోనే పెట్టచ్చు. ఏమన్నా డిలే లాంటిది ఉంటే ముందు రోజు ఇంప్లాంట్లు పెడితే సాయంత్రానికో మరుసటి రోజుకో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మూడోది ఖర్చు ఎంత అవుతుంది అని తెలియడానికి మిమ్మల్ని ఒకసారి పర్సనల్లీ ఎగ్జామిన్ చేయవలసి ఉంటుంది. దానికి కొన్ని ఎక్స్రే ఒకటి చెప్తాం మేము, అది మీరు తీసుకుని వస్తే మా దగ్గరే ఉంటుంది, అలా అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ కూడా. చక్కగా వాటిని తీసుకుని దాని సహాయంతో మీ ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత ఎస్టిమేషన్ అనేది వస్తుంది. సో ఇబ్బంది పడకండి, భద్రాచలం అంటున్నారు కాబట్టి ఖమ్మంలో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి, వెంటనే క్లారిటీ వస్తుంది. శ్రమాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే ఉండే కంఫర్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. సో అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? లేజర్స్ అనేవి చాలా ట్రీట్మెంట్స్ చాలా ఈజీ చేశాయండి, ప్రాక్టికల్గా సక్సెస్ రేట్ని కూడా పెంచాయి. ఇప్పుడు డెంటిస్ట్రీలో, డెంటల్ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం మేము అన్ని బ్రాంచెస్లో కూడా లేజర్ను ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ పేషెంట్కి 100% సక్సెస్ రేట్ ఇవ్వడం కోసం, రెండోది బ్లడ్ అనేది లేకుండా ట్రీట్మెంట్ చేయడం కోసం, మూడోది డాక్టర్స్ కూడా తక్కువ టైంలో వితిన్ నో టైంలో ట్రీట్మెంట్ 100% ఫినిష్ చేయడం కోసం లేజర్స్ అనేది వాడుతున్నాము. లేజర్స్ ఎక్కడెక్కడ వాడతాము? బేసిక్ ట్రీట్మెంట్స్ అంటే బేసిక్ చెప్పాలంటే పళ్ళు కడిగించుకుంటారు అందరూ, స్కేలింగ్ అంటాం మనం, అందులో కూడా లేజర్ ఉపయోగించి మనం స్కేలింగ్ చేస్తే
పై పైన క్లీనింగ్తో పాటు లోపల ఉండే క్రిములు కూడా చచ్చిపోయి ఇమ్మీడియట్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చిగుళ్ళ వ్యాధులు, నోటి దుర్వాసనతో భయంకరంగా బాధపడుతుంటారు చాలామంది, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా లేజర్ వాడి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా నోటి దుర్వాసన ఆగిపోవడం, చిగుళ్ళలోంచి నెత్తురు కారడం ఆగిపోవడం, లోపల పొరల నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఇరాడికేట్ చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే పిప్పి పళ్ళకు చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా లేజర్ వాడి రూట్ కెనాల్ చేస్తున్నాం మేము అన్ని బ్రాంచెస్లో. అలా చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం, పేషెంట్కి త్వరగా ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నాం. అలాగే చాలామంది చిగుళ్ళు నల్లగా మారిపోయి నవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. జనరల్గా చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండాలి. అలాంటి సందర్భాల్లో కూడా లేజర్ వాడి చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చగలుగుతున్నాము. ఇలా అన్ని ప్రతి చిన్న ట్రీట్మెంట్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ వరకు కూడా లేజర్స్ ఇంక్లూడ్ చేసి చేయడం వల్ల తక్కువ టైంలో ట్రీట్మెంట్స్ అన్ని బ్రాంచెస్లో ఫినిష్ అవుతూ ఉన్నాయి. చక్కగా పేషెంట్కి కూడా ఎక్కువ తిరగాలని కానీ ఎక్కువ పెయిన్ ఉందని కానీ లేకుండా తక్కువ ఒక్క సిట్టింగ్లో రెండు సిట్టింగ్లోనే మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గిపోయి వాళ్ళు కంఫర్టబుల్ లెవెల్స్లోనే ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. సో లేజర్స్ అనేది కూడా మంచి అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలో పెట్టాం మేము. రైట్ అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో వివేక్ గారు. నమస్కారం అండి. హలో మేడం గారు. నమస్కారం అండి, మాది వరంగల్. నమస్తే వివేక్, చెప్పండి. మేడం, మాది ఒక 4 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చి పన్నుకు దెబ్బ తగిలితే రూట్ కెనాల్ చేపించుకున్నాం అండి. ఓకే. అది మళ్ళీ రీసెంట్ గా దానికి మళ్ళీ చీమ వచ్చింది 1 మంత్ బ్యాక్. వాటికి మేము దగ్గరలోని హాస్పిటల్కి వెళ్తే వాటికి మళ్ళీ క్లీన్ చేసి క్యాప్స్ పెట్టారండి ఆ తీత్కి. అది ఇప్పుడు మళ్ళీ కొంచెం పెయిన్ లెక్క అనిపిస్తుంది, దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టెంట్ గా తీత్ పెట్టించుకోవచ్చా అని. పెట్టుకోవచ్చమ్మా. అది అది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే కూడా మళ్ళీ మనం రూట్ కెనాల్ చేయించుకోవచ్చు. దానికన్నా మీరు తీయించేసుకోవాలి అని, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, బోన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని మీరు రియలైజ్ అయినా, డాక్టర్ గారు చెప్పినా కూడా దాన్ని అక్కడికక్కడే ఆ పన్ను తీసి ఇంప్లాంట్ పెట్టచ్చు. ఇమ్మీడియట్గా మళ్ళీ సిట్టింగ్, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళడం, మళ్ళీ అది మాన్పు పట్టడం, మళ్ళీ వెనక్కి రావడం, ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలా అంటే, ఎక్కడైతే పిప్పి పన్ను మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇన్ఫెక్షన్ వచ్చిన పన్ను, అది అక్కడికక్కడ తీసేసి ఇంప్లాంట్ పెట్టి సాయంత్రానికి మరుసటి రోజుకో మీకు ఫిక్స్డ్ పన్ను ఇచ్చేస్తారు. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. హనుమకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళండి. వెళ్ళి డాక్టర్ గారు వెంటనే ఏర్పాటు చేస్తారు. లేదా దాన్నే ఏమాత్రం ట్రీట్మెంట్ చేసి కాపాడగలమన్నా కూడా దానికి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. భయపడాల్సింది ఏం లేదు. అది పన్ను నొప్పి పుడుతూ ఉంది, పుచ్చిపోయింది, చీమ్ పడుతుంది అంత మాత్రాన గబగబా పళ్ళు తీయించుకునే ప్రయత్నం మటుకు చేయకూడదు. వీలైనంత వరకు మనకుండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, స్పెషలిస్టుల సహాయంతో మనం న్యాచురల్గా భగవంతుడు ఇచ్చిన పళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ వీలు పడిన సందర్భాల్లో కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్స్ లాంటి అద్భుతమైన టెక్నాలజీలు మనకు అందుబాటులో ఉన్నాయి. రైట్. సో పార్థడెంటల్లో పేషెంట్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పేషెంట్ పార్థడెంటల్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా చక్కటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్స్లో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. పార్థడెంటల్లో మేము 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నామంటే, ఫస్ట్ పేషెంట్ ఏ కండిషన్లో వస్తున్నారు, పేషెంట్కి ఏం కావాలి. జనరల్గా పార్థడెంటల్కి వచ్చే పేషెంట్లు ఎలా వస్తారంటే, ఒక 10 క్లినిక్లు అన్నీ తిరిగేసి అన్ని చోట్ల ఇక్కడ ఇది జరగదు, ఇది కాదు, మీకు పెట్టలేము, మీకు చేయలేము, మీకు నయం కాదు అని ఇలా అన్ని నెగిటివ్స్ విన్నాక పార్థడెంటల్లో ట్రై చేస్తారు. మ్యాక్సిమం 90% పేషెంట్లు అలానే ఉంటారు. అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, జనరల్గా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏం చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. జనరల్గా ఒక వాపుతో వస్తారు బాగా వాచిపోయి. అలాంటప్పుడు ఏదేదో కాకుండా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ వాపు తగ్గడం, ఆ పెయిన్ కంట్రోల్ కావడం. అది చేస్తే వెంటనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫై అవుతారు. అలా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు ఏది చేస్తే వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నది డాక్టర్ వెంటనే అడ్రస్ చేస్తారు. రెండోది, పేషెంట్ని టచ్ చేసినా పేషెంట్ మాట్లాడినా కన్సెంట్ స్పెషలిస్ట్ మాట్లాడతారు. అంటే పేషెంట్ పిప్పి పళ్ళు చేయాలనుకోండి, పిప్పి పన్నుతో వాచిపోయి వచ్చారు ఫుల్లు, దానికి తగిన స్పెషలిస్ట్ మాత్రమే పేషెంట్తో మాట్లాడడం వల్ల, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం వల్ల 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. అలాగే పేషెంట్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా సమస్యలు ఏమున్నాయి, అట్లా ఎలా ట్రీట్మెంట్ చేయించుకుంటే సమస్యలు అన్నీ సాల్వ్ అవుతాయి, దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. రెండోది, అసలు ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా పళ్ళు తోముకోవాలి, పంటికి పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, పళ్ళు నోరు పుక్కులుచుకునే మందును ఎలా వాడాలి, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకోవడం వల్ల పూర్తిగా నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది తప్పనిసరిగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే, వాళ్ళకి మంచి జరగడం కాదు, కుటుంబంలో ఉండే అందరికీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. జనరల్గా ఓరల్ హెల్త్ నోటికి సంబంధించిన ఆరోగ్యంగా ఉంటేనే జనరల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. అది డైరెక్ట్ లింక్, అది ఎవరికి అందరికీ తెలిసిన విషయమే, కానీ అందరూ నెగ్లెక్ట్ చేసే విషయం. సో పార్థడెంటల్ ఇప్పటికి 80 బ్రాంచెస్ ఉన్నాయి,
ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. త్వరలోనే 15 బ్రాంచెస్ పెట్టగలుగుతున్నాము. తర్వాత ఫిబ్రవరి మార్చి కల్లా 100 బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేయబడుతాయి. ఇన్ని బ్రాంచెస్లో కూడా సేమ్ క్వాలిటీ టెక్నాలజీ కానీ సేమ్ టైప్ ఆఫ్ స్పెషలిస్టులు కానీ అంతే శ్రద్ధగా ట్రీట్మెంట్ చేయడం కానీ ఇందాక నుంచి నేను మాట్లాడుతున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ప్రతి బ్రాంచ్లో ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ డెఫినెట్గా పారదర్శకంగా క్వాలిటీ ఫస్ట్ పాయింట్ ట్రీట్మెంట్ వాడే మెటీరియల్ కానీ ట్రీట్ చేసే ఎక్విప్మెంట్ కానీ స్టెరిలైజేషన్ నెక్స్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్కి మూల కారణం ఏంటంటే స్టెరైల్ వాడడం రీయూజబుల్ అంటే వాడిని వెంటనే స్టెరిలైజ్ చేయడం లేదా వాడిని తీసి పడేయడం డిస్పోజబుల్ డ్రేప్స్ వాడడం ఈ ఫ్లోరింగ్ విషయంలో కానీ ఫ్యూమికేషన్ అంటే మొత్తం ఆపరేటింగ్ చేసే ఆ రూమును కూడా మొత్తం ఎయిర్ని కూడా క్లియర్ చేయడం ఇలా ప్రతి చిన్న పాయింట్లో స్టెరిలైజేషన్ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించడం వల్లే ఈ సక్సెస్ రేట్ అంటుంది ఉంటుందండి. కేవలం అంటే ఏదో ఒక పాయింట్లో సక్సెస్ రేట్ ఎప్పుడు రాదు. అన్ని పాయింట్స్ని కవర్ చేసి పేషెంట్కి 100% సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించడం వల్లే ఇన్ని బ్రాంచెస్ వస్తున్నా ఇంత సక్సెస్ రేట్ చూస్తున్నా కారణం అని డెఫినెట్గా చెప్పొచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం సార్. మేడం నమస్తే. నమస్తే రాముల్ గారు, చెప్పండి. హలో అమ్మా, 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 రాముల్ గారు చెప్పండి. ఇప్పుడు నా మాకు రిటైర్డ్ వాళ్ళకి కూడా అక్కడ ఛాన్స్ ఉందమ్మా మన హెల్త్ కార్డ్ నుంచి? ఉంటుంది సార్, అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా క్యాష్ ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే అమీర్పేట్ బ్రాంచ్లో ఉంటుంది. లేదా ఏ బ్రాంచ్లో ఉన్నా మీరు ట్రీట్మెంట్ చేయించుకుని రీఎంబర్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ హెల్త్ కార్డ్ తీసుకుని ఒకసారి రండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారో నాకు తెలియదు, వెంటనే మీ ప్రాబ్లం ఏంటో చూసి దానికి వీలైనంత ఈజీగా మీరు డబ్బులు కట్టుకునే ప్రయత్నం, డబ్బులు కట్టుకునే ఏర్పాట్లు కూడా చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు, ఒకసారి రండి. వచ్చి మాట్లాడితే మీకు ఎన్ని దారులు ఉన్నాయి మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఆరోగ్యంగా అవ్వడానికి అనేది కనపడుతుంది మీకు. రైట్, సో ఇంప్లాంట్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాబట్టి మధ్యతరగతి వాళ్ళు చేయించుకోగలుగుతారా? ఖర్చు విషయంలో డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. పార్దరంటారు అన్ని బ్రాంచెస్లో కూడా మెయిన్ నెక్స్ట్ ఫోకస్ చేసింది ఒకటి. ముందు నేను ఇందాక చెప్పిన అన్ని రీజన్స్ ఒకటి ఫోకస్ చేస్తే, రెండో ఫోకస్ చేసింది ఏంటంటే ఖర్చు. ప్రతి ఒక్క పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వెళ్ళగలగడమే, ఆ ఏర్పాట్లు చేయడమే పార్దరంటలకి ఉండే బెస్ట్ క్వాలిటీ అని డెఫినెట్గా చెప్పొచ్చు. పార్దరంటలు ఏంటంటే ఏ పేషెంట్ అన్నా కూడా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఫీజు మొత్తాన్ని ఒకసారి పే చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ప్రతి పేషెంట్కి కూడా ఫీజు అనేదాన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే ఏర్పాట్లు చేసింది, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా ఎకానమీ కాస్ట్కే ఉంటుంది. పార్దరంటలు అంటే ఇన్ని ప్రమాణాలు పాటిస్తుంది, ఇంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, ఇంత చక్కటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రతి పేషెంట్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ధరలు, ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఆకాశాన్ని అంటుతుంది అనే అపోహ మటుకులు ఎవరూ లోన్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఎకానమీ కాస్ట్లోనే ప్రతి ట్రీట్మెంట్ చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఆ ఎకానమీ కాస్ట్ కూడా ఒక్కసారి బేర్ చేయలేని పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఫీజు మొత్తాన్ని చక్కగా 6 నెలలు, 9 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 14 నెలలు, 18 నెలలు చక్కగా ఇన్స్టాల్మెంట్స్లోని కట్టుకోవచ్చు మీరు మీ వీలు ప్రకారంగా. ఇంకొక బెస్ట్ ఏంటంటే 1 రూపాయి స్కీము. కొంతమంది డౌన్ పేమెంట్కి కూడా డబ్బులు ఉండవు, కానీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా వెంటనే వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకొని మీ ఫీజు మొత్తాన్ని 8 నెలల్లో డివైడ్ చేసి కట్టుకోవచ్చు. మీరు ఈ లోన్ శాంక్షన్ చేసుకోవడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయనవసరం లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, మీరు ఎక్కడ ఏ బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు. పార్దరెంటల్ ఫ్రంట్ ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా మీ సమస్య ఏంటో తెలుసుకుని మీకు ఎలా ఎంత వీలుగా ఎంత ఎన్ని కంఫర్ట్స్ కావాలంటే అన్ని కంఫర్ట్స్ ఇస్తారు, మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆ లోన్ ఏర్పాటు చేసి కట్టుకునే ఏర్పాట్లు చేస్తారు. దానివల్లే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాసు, హై క్లాసు అనే డిఫరెన్సెస్ ఏమీ ఉండవు పార్దరెంటల్లో. ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, అందంగా అవ్వాలి అనుకుంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఈ సమస్యలన్నీ కూడా ఇంత ఈజీగా చేసుకోగలుగుతున్నారు, అడ్రస్ చేయగలుగుతున్నామంటే ఈ ఏర్పాట్లన్నీ ప్రతి బ్రాంచ్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక బ్రాంచ్లో ఉంది, ఒక బ్రాంచ్లో లేదు అనేది ఏం లేదు. అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది 4142000 అనే స్క్రీన్ మీద నెంబరే. మాకు తెలంగాణలో ప్రతి జిల్లాలో బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎవరికి అపాయింట్మెంట్ కావాలన్నా, అలాగే మా హెల్ప్ కావాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే శనివారాలు, ఆదివారాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్, డెంటల్ అవేర్నెస్, ఓరల్ హైజీన్ ఎంత ఇంపార్టెంట్, ఓరల్ నోటి ఆరోగ్యం మీద జనరల్ హెల్త్ ఎంత
ఇమిడిపోయి రెండు ఒకదానికోటి ఇమిడిపోయి ఉంటాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి శరీరం అంతా పాకి గుండె జబ్బులు ఇవన్నీ ఎలా వస్తాయి, పళ్ళు తోముకునే విధానం ఏంటి, ఏవి వాడితే మంచిది, ఏవి వాడితే మంచిది కదా, ఇలా జనరల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ అవేర్నెస్ని ప్రతి ఒక్కరి వరకు రీచ్ చేయడానికి ప్రతి శనివారం ఆదివారం కూడా ఫేస్బుక్లో లైవ్ చాటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఒక గంట సేపు స్పెషలిస్ట్ మీతో కూర్చుని మాట్లాడతారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలన్నా, ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా నేరుగా ఫేస్బుక్లో లైవ్లో మీరు ఇంటరాక్ట్ అయ్యి ఆ స్పెషలిస్ట్ని అడగచ్చు. చాలా గొప్ప స్పెషలిస్టులు ఉంటారు, ఒక్కొక్కరు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు ఫేస్బుక్లో లైవ్లో కూర్చొని మీతో మాట్లాడతారు. 2 రోజులు ఈ ఫెసిలిటీ పార్థనెంట్లు మీతో కల్పిస్తుంది. అలా కాకుండా వెబ్సైట్ కూడా ఉంది మాకు, www.website ఉంది, అందులో కూడా లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. అందులో 24 గంటలు స్పెషలిస్ట్ మీకు అవైలబిలిటీలో ఉంటారు. సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇవి ఉపయోగపడతాయంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.